అమ్మలు 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 ఏం చేస్తున్నావు నానా? హోంవర్క్ అని గట్టిగా నాకు మీ మమ్మీ నాతో కూడా హోంవర్క్ చేపిస్తుంది. అదే బట్టలు వెండు, బోళ్ళు తోముడు, ఇల్లు ఉడుసుడు, అమ్ము ఉన్నా కూడా నాతో చేపిస్తుంది మీ అమ్మ. మీ అమ్మని లగ్గం చేసుకున్నా కదా. ఆ పనులు చేసేటందుకు అమ్మాయిలు ఉంటారు కదా నాన్న? ఉంటారా? ఉంటారు. మీ అమ్మ మా అమ్మ కలిసి ఇంట్లో ఏం చేస్తారో చూసినావా? ఒకసారి ఇంట్లో ఏం చేస్తారో చూడుపో. ఎటువైంది రజనీ? రజనీ లోపల ఏం చేస్తున్నావే? తొందర్రా, ఆమెకి ఇద్దరు సీరియల్లా మొదటి మొగుడు వచ్చిండి. నువ్వు జల్దీ రా, జల్దీ రావే. వచ్చిండు కదా ఆయనే? వచ్చిండే, అందుకే పిలిచిన. మొదటి మొగుడు రెండో మొగుడు ఇద్దరు కలిసి మంచి ముచ్చట్లు పెట్టుకుంటారు కదా అత్తమ్మ? పెట్టుకుంటుండ్రే, కానీ వాళ్ళిద్దరూ ఒక ఆమె వేసుకున్నామని తెలియదే. అయితే ఈ వారంలో తెలిసేటట్టుంది. తెలుస్తుంది కావచ్చే. తెలుస్తుంది, ఇంకేంటి దాని పని అయిపోయినట్టే. ఏమోనే చూడాలి ఏమైతుందో. అయినా నువ్వు సీరియల్ వచ్చే టైం పుగ్గా ముఖానికి పేస్ట్ పూసుకుంటా పూసున్నావేమే? ఆ సున్నం పూసుకున్నట్టు చూడు ఎట్లా పూసుకుందో. అయ్యో అత్తమ్మ, ఇది పేస్ట్ కాదు, ఫేస్ ప్యాక్. నీకు కూడా పెడదామని చూస్తానా? నువ్వేమో నన్ను తిడతావేంది? తెల్లగైతాం తెల్లగైతాం. అవునా? అయినా ఇప్పటికే తెల్లగున్నాని వాడకొట్టలు అంతా ఎడుతుండ్రు, ఇంకా తెల్లగా చేసేది ఏముంది? వాళ్ళు వీళ్ళు ఏడుతారని మనం తానం చేయకుంటుంటావా అత్తమ్మ? ఏవలందం వాళ్ళది అంతే అంటావా? అంతే గాని కరెక్ట్ టైంకే అడ్వర్టైజ్మెంట్ ఓటి ఇవ్వటి దిక్కు. మళ్ళీ మళ్ళీ సీరియల్ పడే వాళ్ళకు నేను చెప్పిన మొహం కట్టుకుంటా. తొందర విలువ, తొందర రాపో. ఈ ప్రపోజల్ నేను ఎందుకు వద్దన్నానో నీకు అర్థమైంది కదా. ఈసారి ఏదైనా కొత్త బిజినెస్ గురించి ఆలోచించేటప్పుడు ముందు నన్ను సంప్రదించాలి. ఓకే సార్. అయ్యో ఏందత్తమ్మా, సీరియల్ అయిపోయినట్టుంది? అది వచ్చింది అయిపోయింది. నువ్వేందే ఇంతసేపు ఎటువైన కడుకొని రమ్మంటే? చూసుకున్నా కదా కడిగే వరకు అనలేంది. అయితమే కానీ రజని, నువ్వు ఇంకోసారి సీరియల్ వచ్చే టైంకు ఇట్లా ఏం పనులు పెట్టుకోకే. ఎందుకత్తమ్మ, ఏం అర్థమైతలేదా? మరి ఏం అర్థమైతుంది? ఇప్పుడు ఎట్ అయింది? చూసిండు ఎవరు దాన్ని? ఇంకా చూడలేదు. ప్లేట్ కాఫీ కప్పు సర్ది మీ దగ్గరికి తీసుకొస్తాను, మీరే వెళ్ళి సుధీర్ మళ్ళవారం లేదా? శనివారం అంటే ఎల్లుండి దాకా. ఇక సర్వై భాగం ఏమి ఇచ్చిండు మరి? కలిసిన ఏమి ఇచ్చి మునగలేవాడి వాళ్ళ కలిసిన టీయలే కలవన టీయలే. ఇది కలిసేదాకా మనకున్నది కోస. అత్తమ్మ సరే గాని, నేను తెల్లగైందా? నేను తెల్లగైందా? అయినవే తెల్లగైనా కదా. మంచిగా మనం కూడా పెట్టుకోరా? పెట్టు, పెట్టుకుంటావా? సీరియల్ వచ్చే టైంకి అయితే వద్దు. మరి వరదక మంది ఎడతారంటే కదా అవ్వద్దాం. కానీ కూడా పెట్టుకోవాలని ఉంది కానీ అట్ట అంట. మరి ఎడతలేరా? నువ్వు కూడా పెట్టుకుంటావు అత్తమ్మ, తెల్లగా అవుతావు. ఇప్పటికే అందరు ఏడ్చిస్తున్నారు, ఇంక ఈ జడని చూసి కూడా ఏడుతుండ్రు, తెల్లగున్నా ఏడుతుండ్రు. ఇంకా ఆ తెల్లగైతే ఈ వాడోళ్ళంతా ఏడ్చి ఏడ్చిస్తారు. ఏడితేంది అత్తమ్మ, వాళ్ళు ఏడుపు వాళ్ళే. జిట్టు తాకితే మనకి ఇంత తుప్పు మిరపకాయలు తీసి తింపేసుకుంటే అయిపోయా? ఏమున్నది, వాళ్ళ కోసం మనం మాడుకుందామా? అయితే కానీ అత్తమ్మ, నువ్వు ఇప్పుడే గింత తెల్లగా గింత పొడుగు జుట్టున్నదంటే ఇంకా అప్పుడు ఎట్లున్నావో ఏమో. ఛీ, పోవే. అయ్యో వస్తున్నావు వచ్చు కదా. నీ మొగం నాకు తెలిస్తే అర్థమైతుంది. కానీ టీవీ చూస్తున్నావు కనిపిస్తలేదా అని? డాడీ చెప్పిండు మీరిద్దరు సీరియల్ సినిమా చూసుకుంటా దాన్ని మొత్తం పని చెప్పిస్తారు కదా. ఇంకేం చెప్పిండు డాడీ? ఇంట్లో పనులు మొత్తం డాడీతో చెప్పిస్తారంట, మీరేమో టీవీ చూస్తారంట.
ఇంకేం చెప్పిండ మీ అయ్యా? ఫిరాదేండా బిడ్డ మీ అయ్యా, మరి చేయపోరాదు మీ అయ్యా అంతకు. నువ్వు కూడా చూసినావా అత్త మీ కొడుకు మీ అయ్యాడే బయట బండి తుడుతుండు, పోయిరామని పో. అమ్మా చూసినావా అత్తమ్మ, పొద్దుగాల వేసిన దోశ లేచినట్టే మూడు నాలుగు మింగేండు. పనులన్నీ మనమే చేపిస్తున్నామని మళ్ళీ బిడ్డకు మెల్లగా బిల్డప్ ఇచ్చుకుంటే ఫిరాదు అవుతాడు. చూస్తున్నానే వాడైతే ఇంట్లోకి రాని అని అడుగుతా కదా నేను. అడ్వర్టైజ్ రావట్టే, సీరియల్ చూసే మొక్కే ఈ పోరా చాదా ముచ్చటితో ముచ్చట పెట్టి ఒరిచ్చే, మంచిగా సీరియల్ చూద్దామని వరకే ఆ అడ్వర్టైజ్ వచ్చే. నిమ్మలంగా సీరియల్ కూడా చూడియరు. ఏం చేద్దాం తీయే, ఇక అయిపోయిన దానికి. గింత టీవీ అన్న చూడండి తలేరు పొద్దున్న దాకా పనే, ఈ పని ఆ పని చేసి నిమ్మలంగా కూర్చొని కూడా కూర్చొని అన్ని కొడుకుతో ఇదే కోసం. అయితే తీయే ఇక వస్తుంది కదా మళ్ళీ చూడాలి. రెండు భాగాలు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఒకటే భాగం, అది బుత్తం సేపు వస్తుంది కదా అయిపోతుంది. ఏం కాదు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మళ్ళా వారం లేదు సీరియల్ వస్తుంది అంటే కదా. ముగ్గురు భార్యలు అని కొత్త స్టార్ట్ అవుతుంది. మనకొక్కనికే ముగ్గురు పెళ్ళాలా? ఇక ఏమో ముగ్గురు భార్యలు అంతే దాని పేరు, సీరియల్ పేరే అంత. వచ్చే వారం స్టార్ట్ అవుతుంది. అయ్యో అవునే రజని, నీకు పోషితుల డబ్బాల జీలకర్ర అయిపోయింది, పోయమంటే కదా నీ పోషినవా? అబ్బాత్తమ్మ రాత్రి తలకైన వస్తుందని చెప్పనం అనుకున్నా, రాత్రి చూసే సీరియల్ చూడలేదు, పొద్దుగల 6 గంటలకు వస్తుంది కదా అని చెప్పి చెప్ప పని చేసుకొని వచ్చి సీరియల్ చూసిన, జీలకర్ర పోసుడే మర్చిపోయినా. అయ్యో అరే రాము. ఏంటిదమ్మా? ఇంకా పోషితుల డబ్బాల జీలకర్ర అయిపోయింది, పోయిపోరా. ఓవా ఏంది పోషితుల డబ్బల జీలకర్ర? జీలకర్ర పోయిపోరా. నేను ఆఫీసర్నే. సార్ ఏంటి సార్ అది? నేను ఆఫీసర్నే. నువ్వు ఏపీసర్ అయితే నాకేందిరా, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే, పోషి జీలకర్ర. ఆదివారం నాడు ఒక్కరాజు ఇంటి కాడ ఉంటే అడ్డమైన పనులు ఎత్తురు కానీ. అడ్డమైన పని ఏముందిరా, మన ఇంట్లో పని పోయిపో, సీరియల్ పోతుంది ఊకే మాట్లాడేకపో. ఇవారి దాకా ఆయన బిడ్డ చూద్దాము సీరియల్ అంతా చూడకుండా ఏజెంట్, ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు సీరియల్ అని నిమ్మలంగా చూడలేదు. అవును కదని అసలు అత్త కూడా ఎవరన్నా గిట్లు ఉంటారా అనే బాగా ఎత్తుగులు పెడుతుంది అత్తమ్మ. చూడాలి నానే చూడు రాదురా, కొంచెం ఉండాలి ఏమన్నా ఉంటే జీలకర్ర వైపు అమ్మ చెప్పినప్పుడు పోతుంది. అయ్యో దానికే గురుకుంటా ఓడి మేమురా. నీ కొడుకు ఆఫీసర్ అంటే ఆఫీసర్, ఆయన ఆఫీసులో ఆయన ఆఫీసర్, మనకేం ఆఫీసర్? అంతే కదనే. నువ్వు గట్టిగా చెప్పాలత్తమ్మ పని. ఏందేమో ఆయనకు నోయనియో. నువ్వు చెప్తలేవా, ఇంకా నేను చెప్పేదే ఉంది. ఏ నేను చెప్తున్నాడు, నువ్వు చెప్తేనే వింటాడు. సరే తినేనే చెప్తుంది, గట్టిగా చెప్పు. ఏంది అమ్మా మేనదాన్ని వేసుకున్నందుకు ఇద్దరు మంచి గుడి ఉంచాలి, మేనదాన్ని వేసుకున్నావా అనే నా పానండి కలిగి నువ్వు ఇద్దరు కలిసి పోసిన వాళ్ళే కదా జీలకర్ర. ఇప్పుడు మా పోసిన తీయి. అయ్యో గుద్దుతా అన్న వాడతేవరా, పొల్ల నెత్తి ఉంటా దగ్గరలో గుద్దుతే కిందికే నానే మేనదాన్ని వేసుకున్నావు, ఇద్దరు కలిసి మంచిగా ఉండొచ్చని. ఇప్పుడు నువ్వు బయట దాన్ని వేసుకొని బాగా కాలు కాలేసుకొని మంచిగా కూసుండి తిందు కావచ్చు. ఏంది మీరు ఆదివారం నాడు ఒక్కనాడు ఇంటికాడ అట్టుకుందాం అంటే ప్రశాంత గుండి నేరు ఏదో పని చెప్తారు. అబ్బో ఇప్పుడు నువ్వు చేసి పెడితే మేము కూసుండి తిన్నట్టు. రజని రజని ఇటు రావే. ఏందత్తమ్మా గింత జల్ది అయిపోయింది, ఏమే సిలిండర్? ఆగో గింత తొందర ఏంది అయిపోయింది? కటిక చీకటి సీరియల్ లా రమ్యమ్మ ఒకటి దుబాయ్ నుంచి వచ్చింది చూడు, గా రోజే మనం బుట్టు ఓపెన్ చేసి గ్యాస్ కు పెట్టినాం. అవునా గింత చెప్పిన ఎట్లయిపోద్ది? ఏ ఆగే వాడిని అడుగుదాం. రామో రామో ఇది రా అమ్మని ఇస్తుంది. ఏం చేస్తున్నావు ఇటు రా. ఏం చెత్తనో పిలుస్తానంటే వెళ్ళావు? ఏంటిదే ఒక్కడి పని మనసు పెట్టలేరు. ఈ సిలిండర్ ఎప్పుడు నింపించినావు? కింద జల్లు అయిపోయింది. మా అమ్మనేమో జీలకర్ర పోయివని అది చెప్తుంది, నువ్వేమో సిలిండర్ ఎప్పుడు అయిపోయింది అంటారు. అసలు వంటరు మీరు ఉంటారా నేను ఉంటున్నాను, నన్ను ఎందుకు అడుగుతున్నావు? అబ్బా నన్ను ఎందుకు అడుగుతున్నావునేమో, ఇది ఇట్లాను మిన్ని బిడ్డతోని వాళ్ళ వీళ్ళతోనేమో ఇంత పనులు అన్ని నా పెళ్ళ మా అవ్వ నాతోనే చెప్పిస్తారని చెప్పుకుంటున్నాం. మరి గ్యాస్ ఎప్పుడు నింపించను ఎందుకు అయిపోయింది అన్నది తెలియదా? మరి అన్ని మీరు ఉండాల్సిన లేనే అత్తమ్మ, నేను అన్నది తప్ప చెప్పు. ఏ కాదేమన్నాడు, ఇంత పనులు అన్ని నాతోనే చెప్పిస్తారు, అలా ఆదివారం ఒక్కనాడే ఇంటికాడు ఉంటే రికామ్ లేకుండా ఎత్తారు అన్నాడు. మరి ఇంట్లో పనులు నేనే ఎత్తాను కదా, తెలియాలి కదా నీకు కూడా.
అసలు ఇద్దరు అది అన్న దాంట్లో తప్పేం ఉందిరా అరే మీరిద్దరు అంటేది అంటి చేసేది మేము ఇంట్లో పనులని చేసి పెట్టేది మేము వాళ్ళ పంటి పెట్ట తినిపోయేది నువ్వు మరి ఇవ్వదాకా ఎట్లా నువ్వు నీ బిడ్డకి ఎట్లా చెప్పుకున్నావు ఎట్లా చెప్పినావు మరి మాడవలస కన్నా దసంటి చేస్తేనే అనాలే చెప్పుకి బుడ్డి అప్పుడు నింపినావా సరే మీరే అంటి పెడుతురు కదా మీకే తెలవాలి మరి ఇక్కడ నుంచి చాలా అన్ని పనులు నాకే చెప్తున్నా సరే అట్లా మర్చిపోయినా గానీ దానికి ఇద్దరు మొగుడు సీరియల్ దానికి ఫస్ట్ మొగుడు వచ్చిండు వచ్చింది నాడు సిలిండర్ అయిపోయింది ఇక మళ్ళీ బుక్ చేసే వరకు కూడా ఆ డేట్ ఎప్పుడు ఏందనేది నువ్వే గుర్తు పెట్టుకోవాలి తెలుసుగా దానికి ఇద్దరు మొగుడు మీరేం తయారయ్యారు దానికి ఇద్దరు అయితే ముగ్గురు అయితే నాకెందుకే బాధ నీకిద్దరు కావాలన్నా నీ బాధ కదా నేను అన్నానా అనలేదు కానీ సరే పో ఇదైతే గుర్తు పెట్టుకొని బుక్ అయ్యి మా అవుతుంది ఇప్పుడు ఇంకొక అంటుందా లేదా మరి ఇప్పుడు ఎట్లా తిండి కట్టెలు కొట్టు పొయ్యి మీద వండుతా అది కూడా నాకేనా బొక్క వండాలే మేము వండపోతే నువ్వు వండినట్టే కట్టెలు కొట్టండి ఎట్లా అంటావు తీసివేతారు రెండులో నుంచి ఏడు ఓపుకుంటే ఏం చేయాలంటే పక్క నుంచి మనం అప్పు తీసుకొచ్చుకోవాలి అప్పు తీసుకొచ్చుకుంటే ఏమైతుంది అంటే 12 అవుతుంది 12 గది పసివోరికి అండ్లకెళ్ళి ఇండ్లకెళ్ళి ఒక పోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలనేమో చెప్పు మనకు మాత్రం ఏమన్నా అప్పు తేవయ్యా అంటే అప్పద్దు ఏమద్దు అని మాట్లాడుతూ అరే అప్పు తెచ్చి ఇక సోఫా సెట్లో ఇక ఇంట్లోకి ఫ్రిడ్జ్ ఏమన్నా తీసుకురా అంటేనేమో తీసుకురావు వచ్చిన చుట్టాలు ఈ ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చుంటే ఎంత విలువ తక్కువ చెప్పు నువ్వేమో ఆఫీసర్వైనందుకు ఇంట్లో సోఫాలు లేవాయే ఓ ఫ్రిడ్జ్ లేదాయే అంతకుంటే కూలర్ కూడా లేదాయే అదే మరి మనం కూడా అప్పు తెచ్చుకొని అవన్నీ తెచ్చుకుంటే తప్పే ఉంది అట్లా కాదే అప్పు ముప్పే అప్పు ముప్పే మనకి పోరినందుకు అప్పు తెచ్చుకోమంటే ఒక పసివారు ఎట్లా కడుతుంది ఇళ్ళకెళ్ళి అప్పు తీసుకొచ్చుకో పక్కన దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చుకో బ్యాంకులకెళ్ళి అప్పు తీసుకొచ్చుకో అని మరి గదానికి ఎట్లా చెప్తాను ఆ లెక్క ఈ లెక్క ఒకటేనా ఎట్లా కాదు అప్పు అప్పైనా తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకోడేనే అరే సిట్ ఎత్తున్నాం కదా సిట్ అయిపోయినాక వీటితో అన్ని తెచ్చుకోవచ్చు ఇంట్లో సావాళ్ళన్నీ నువ్వు సిట్ వేసి అవి తెచ్చి ఎత్తి పీకీసేసే వరకే అవుతుంది వడ్డీతో మనం కట్టడం అవసరమా మరి దీన్ని నువ్వు తెచ్చుకోమంటావు అప్పు అరే లెక్కనే లెక్క ఇట్లా చెప్పాలి ఎట్లా చెప్తారు అప్పులు తెచ్చుకోవద్దనే చెప్పాలి నువ్వు చెప్పి నువ్వు నాకేమో అప్పు తెచ్చుకోవద్దు అని చెప్తే పోరి కూడా కట్టే చెప్పాలి సారు చెప్పినా నువ్వు నాకు అవన్నీ కాదు ఇంట్లోకి ఇప్పుడు ఎవరన్నా వస్తే విలువ ఉంటలేదు ఇంకా పాస్టిక్ కుర్చీలలో కూర్చుంటే ఏమనుకుంటారు నువ్వనే చెప్పరా అదే నాతో తలకాయ తింటాని అది చెప్పేది కరెక్టే కదరా నువ్వు కూడా మన దాని బట్టేనే మరి ఇంట్లో సామాన్లు ఉండొద్దా రాన్ని చెప్పవా అన్నాడు సామాన్ల కోసమే సిట్ ఎత్తున్నా 10 లక్షల సిట్టి ఆ సిట్ అయిపోయినాక అన్ని మనం తెచ్చుకోవచ్చు దానికంటే ముందే ఇప్పుడు అప్పు తెచ్చినావు అనుకో ఆ వడ్డీ ఇవ్వండి మీద పడదా ఆ సిట్ అయిపోయే వరకు నేను ముసల్దాన్ని అయితా మీ అమ్మ హరి అంటది పోరి ఇంత ఎత్త అవుతుంది అప్పుడేం చేయాలి ఆ పైసలు తెచ్చి పెళ్లి చేయాలంటూ ఇక నువ్వెన్నడు తేవాలి నేనెన్నడు సోఫాలు కూర్చోవాలి మీ అమ్మ గింత ఒప్పుకలేని దాన్ని నాకెందుకు చేసినవే నువ్వు అది కరెక్టే అంటుందిరా ఎట్లా చేసి నువ్వే ఆ సామాన్లన్నీ పట్టుకరా మనకి ఇంట్లో సోఫాలు ఉండద్దా చల్లగా ఎండాకాలం చల్లగా మంచి తాగుదామంటే ఫ్రిడ్జ్ లేకపాయ కరెక్టే కదరా మీ అవగారి ఇక్కడ సోపు ఉందా పొదుపు ఉండాలే అడ్డమైన ఖర్చులు పెట్టద్దు మరి అసంటి ముచ్చట్లు పోయి కూడా చెప్పకు అప్పు అరే ఈ చదువు ఆ చదువు వేరేనే అప్పు మీద ఎక్కడ పడైంది ఇప్పుడు ఏ అప్పు దేకే పోరి నువ్వు ఏడదమ్మంటే కాదు అప్పు ఇట్లా తెచ్చావు ఈ లెక్కలు వేరు ఆ లెక్కలు వేరే ఇలా కూడికలు తీసివేతలు బగారాలు ఉంటాయి ఇంట్లో కూడికలు బగారా చికెన్ మటన్ అన్ని ఉంటాయి కానీ అందులో ఏముండదు కదా ఈ పోరిని అప్పు తెచ్చుకోమంటారు ఒక పసి పోరి అప్పు తెచ్చి ఏడగడుతుంది అది చెప్పిన లేవలే సారు దేవేంద్ర రెడ్డి సారు చెప్పిండు మంచిగా చెప్పిండు ఏమద్దు అప్పు లేదు ఇప్పుడు తెచ్చుకో ఏ పోరి ఎన్నువేనా అప్పు తెచ్చావేనా తెలియకుండా కుంప ముంచకి ఆయన మాట పట్టుకుని తెత్త నువ్వు అప్పు తెచ్చి ఇంట్లోకి సామాన్లు దే లేకపోతే లేదు ఇంట్లో ఏమి లేవు ఏం లేవు అరే నువ్వేం చెప్తావేమో ఇంట్లోకి అన్ని సామాన్లు పట్టుకోనరా అప్పుడే దానికి అప్పు తెచ్చుకో అని చెప్పు
ఇద్దరు మంచిగా మోపారే నాకు.